జగన్ గారే మమ్మల్ని ఫోన్ చేసి పిలిచారు, మేము వెళ్ళాము. అక్కడ విజయవాడ వెళ్లిన తర్వాత స్టేజ్ మీదకి మేము వెళ్ళాం, చాలా అప్లాజ్ ఉండింది. అప్పుడు జగన్ గారు మాట్లాడుతుంటే రాజశేఖర్ గారు మాట్లాడాలన్నారు, ఆయన మాట్లాడారు. మళ్ళీ రెండోసారి జగన్ గారు మాట్లాడుతుంటే కదా రాజశేఖర్ గారు మాట్లాడమంటే ఆయన మాట్లాడారు. ఆబ్వియస్ గా ఆర్టిస్ట్లు అంటే ఉండే క్రేజ్ అది, అదేదో రాజశేఖర్ గారు గొప్పతనం నేను చెప్పలేదు. ఒక 20 ఇయర్స్ గా మనం ఇండస్ట్రీలో ఉండి ఒక హీరోగా రాజశేఖర్ గారిని చూసిన ప్రజలు ఆబ్వియస్ గా అంత రియాక్ట్ అవుతారు. అవును, అది మన ఊళ్ళల్లో ఇంకా సిటీలో అంత ఉండదు. కానీ అదైన వెంటనే యాక్చువల్ గా మేము నెక్స్ట్ డే కూడా అక్కడే ఉండాల్సిన, అంటే అది ప్రోగ్రామ్ ఎలా ఉండింది, మేము రూమ్ కి వెళ్లేసరికి నైట్ మాకు రూమ్ కి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇట్లాగా జగన్ గారు అక్కడ హైదరాబాద్ లో ఎవరు లేరు మీడియా ముందు మాట్లాడడానికి, సో జీవిత గారు రాజశేఖర్ గారు వెళ్లి మీడియాలో మాట్లాడితే బాగుంటది అని అన్నారు. సో మీరు రేపు హైదరాబాద్ బయలుదేరాలి అన్నారు. సరే, మేము మంచి అభిప్రాయం 2 రోజులు ఉండాలనుకుంటున్నాం, వచ్చేసాం. మేము ఎప్పుడు వచ్చిందని మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఆ జనము ఆ క్రేజ్ అది రాజశేఖర్ గారి మాట ఇవన్నీ జగన్ గారికి నచ్చలేదు, అందువల్లే ఆయన అక్కడి నుంచి పంపించేశారు అని అన్నారు. ఇదంతా మేము ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ గా చెప్పాం. మేమే ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ ప్రమోట్ చేసిందే పార్టీ, కానీ ఈ లోపల మళ్ళీ ఇదే సేమ్ మీడియా బతుకు రెడ్డి కాబట్టి జరిగినట్టే వాడు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు వచ్చారు, ఇలా రకరకాలుగా మా గురించి రాశారు. మేము జాయిన్ అయింది ఎక్కడా లేదు. అప్పటికి మేము మా ప్రెస్ మీట్ అనే డేట్లు చూసుకుంటే సింపుల్ గా ఎక్కడ ఓపికండి, ఆ వైఎస్ఆర్సీపీ అన్నది ప్రమోట్ ఆ పార్టీ పెట్టే ముందే మేము ఆ జగన్ తిట్టేసి బయటకు వచ్చాం. హిస్ కాన్సెప్ట్ ఈస్ ఆయన ఒక్కనే ఉండాలి అనొక, ఇంకెవరు కూడా పార్టీలో ఎస్టాబ్లిష్ అవ్వకూడదు వేరెవరికి, అంటే ఫ్యాన్స్ ఎక్కువ మంది రాజశేఖర్ గారు దీనికి వెళ్ళినా కూడా ఆయనకి నచ్చదు. ఈ తర్వాత బయట చాలా మంది కూడా చాలా రకాలుగా చెప్పారు, చాలా మంది ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా చెప్పారు ఈ విషయం. మేబీ హీఈస్ ఇన్సెక్యూర్డ్. సో దానికి అండ్ అట్లాగా హైడ్ అండ్ సీక్ పాలిటిక్స్ మనం చేయలేము. రాజశేఖర్ గారు ఇస్ ఆల్వేస్ వెరీ ఓపెన్ గా ఉంటారు ఆయన. అప్పుడు ఇవన్నీ వచ్చాయి ఆయన మనీ బ్లాక్ మనీ ఇష్యూస్ అది అంత సాక్షిలో మీకు కూడా ఇంటర్వ్యూ, మీరు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. అప్పుడు లాట్ ఆఫ్ మనీ ఇప్పుడు జగన్ గారి మీద కేసులు గీసులు ఇవన్నీ వచ్చాయి కదా, ఈ ప్రాపర్టీస్ ఇష్యూస్ అన్ని. అప్పుడు దాని మీద మమ్మల్ని ఆబ్వియస్ గా అడుగుతారు ఇంటర్వ్యూస్ ఏంటి ఏమైనా అడిగితే దాని గురించి వాళ్ళకి చెప్పే ఇది లేదు. సో ఇవన్నీ కూడా మనకు వద్దులే, మనకు కుదరదు, ఇది కరెక్ట్ కాదు, ఈజ్ నాట్ ద రైట్ పర్సన్. మళ్ళీ మీరు అనొచ్చా ఇదే మీరు ఆ రోజు జగన్ గారి గురించి అలా అన్నారు కదా అంటే మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నా, ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజు ఉన్న జగన్ గారు వేరు, ఈ రోజు ఉన్న జగన్ గారు వేరు. ఇకపోతే జగన్ గారి మీద వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుకుంటే ఒకటి ఈ ఆరోపణలను ప్రూవ్ చేసేస్తాం, రెండోది ఆరోపణలు లేని వాళ్ళు ఎవరు. ఆరోపణలు అనేవి బేస్లెస్, ఆరోపణ అంటే అని అర్థం బేస్లెస్. ఈ రోజుకి దానికి బేస్ ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. ఆ రోజు ఆయన మీద పెట్టిన కేసులు అవనివ్వండి, అవి ఎవరు పెట్టారు, ఏ గవర్నమెంట్తో చేతులు కలిపి ఆ కేసులు పెట్టించారన్నది కూడా తర్వాత ఇదే మీడియాలో వచ్చింది, అందరిమీ చూసాం, అందరం అర్థం చేసుకున్నాం, మేము అర్థం చేసుకున్నాం, ప్రజల్లాగా మేము అర్థం చేసుకున్నాం. సో ఈ ఆరోపణలు అనేది పక్కన పెడితే ఇంక జగన్ గారు చేసేసిన అన్యాయాలు ఏంటి? ఆయన కూనికోర రాజకీయ అంటే ఆయన ఎంతమందిని రోడ్డు మీద పెట్టి మడ్డలు చేసేసారు, నరికేశారు. ఆయన ఒక పాదయాత్ర చేశారు, ఎన్ని ఒక ఓదార్పు యాత్ర చేశారు, ఆయన ప్రజల్లోకి వెళ్ళని రోజు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ గారు వెళ్లి జగన్ గారు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, ఆయన ఎన్ని అల్లర్లు సృష్టించారు, లేకపోతే ఆయన వెళ్లిన చోట ఎంతమందిని కొట్టారు, లేకపోతే లేడీ ఎంఆర్ఓ అని కొట్టారా, లేకపోతే ఒక 23 మంది ఎమ్మెల్యేని కొనుక్కున్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్యేతో బేరం మాట్లాడుతూ ఫోన్లో దొరికారా, ఏమి ఆయన రెడ్ హ్యాండెడ్ గా ఆయన చేసిన తప్పులు ఏమి దొరికాయి? సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కూనీకోర అవనివ్వండి, లేకపోతే ఒక ఆరోపణలు అవని డబ్బులు సంపాదించేసాడు అవని ఏది అవనివ్వండి, అన్నీ కూడా ఆరోపణలుగానే మిగిలిపోయి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.